గుర్తుకు వచ్చేసాను, బట్ అదేంటి అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడైతే మేము మూవీకి వెళ్తున్నాం, ఏ మూవీ అనుకుంటున్నారా? అది ప్రవాస్ మూవీ అనమాట. ఆదిపురుషుకి అయితే వెళ్తున్నాము. టికెట్స్ అయితే నిన్న ఈవినింగే బుక్ చేసుకున్నాము. ఇప్పుడైతే వెళ్తున్నాము. 6:00 అనమాట షో. ఇప్పుడైతే 5:20 అయింది. నేను త్వరగా రెడీ అయిపోయి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మీకు కొంచెం వీడియో తీసి చూపిస్తాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. సండే కదా, బాగా క్రౌడ్ అయితే బాగా ఉంది. బట్ సండే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ 6:00 అయితే మేము బుక్ చేసుకున్నాము టికెట్స్. అది ఒకసారి చూడండి. ఇక్కడ సండే అయితే ఫుల్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుందండి. ట్రాఫిక్ నుంచి దాటుకొని వెళ్ళేసరికి మేము 5:20 అలా స్టార్ట్ అయ్యాము. 5:20 అలా స్టార్ట్ అయితే మేము రీచ్ అయ్యేసరికల్లా ఎగ్జాక్ట్గా ఒక 5 మినిట్సే ఉందన్నమాట 6కి. చూడండి, క్రౌడ్ అయితే చాలా ఉంది. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉందన్నమాట. మేమైతే బ్రహ్మరాంబ మల్లికార్జున థియేటర్కి అయితే బుక్ చేసుకున్నాము. అది వచ్చేసి మా ఆఫీస్కి ఆపోజిట్లోనే ఉంటుంది. ఒక్కసారి చూడండి, క్రౌడ్ చాలా ఉన్నారు. బట్ మూవీ అయితే, మూవీ రివ్యూ అయితే పర్లేదు ఫ్రెండ్స్. అంతగా అయితే నాకైతే అంతగా ఏం నచ్చలేదు. యావరేజ్ అనుకోవాలి, ఇంకంతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే అయితే థియేటర్కి అయితే వచ్చేసాము. మా హస్బెండ్ అయితే బండి పార్కింగ్ చేయడానికి అయితే వెళ్ళాడు. ఇంకా ఇక్కడైతే చూడండి, మూవీ బయట చాలా బ్యానర్స్ కటౌట్స్ అయితే చాలా కట్టారనమాట. ఇంకా ఆల్మోస్ట్ అందరు లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా 5 మినిట్సే కదా ఉంది. కొంతమంది వస్తున్నారు, కొంతమంది వెళ్తున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మా హస్బెండ్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే మేమైతే లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడైతే మా హస్బెండ్ నేను షూట్ చేస్తా అని చెప్పేసి అయితే తీసుకున్నారనమాట. ఓకే, అయితే వెళ్తున్నాం. ఇంకా వచ్చేయండి. పర్లేదు అంటే, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగాలేదు అని అంటున్నారు చాలామంది. అట్లా ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది. యావరేజ్ కింద అనుకోవాలి. సెకండ్ హాఫ్ మొత్తం సీతని రావణాసురుడు కిడ్నాప్ చేయటం, తర్వాత సీతని రాముడు ఎలా అయితే వానర సైన్యంతో కలిపి సీతని కాపాడడానికి వెళ్ళటం, వాళ్ళతో రావణాసురుడితో యుద్ధం. మెయిన్ రావణాసురుడు క్యారెక్టర్ అయితే చాలా బాగా చేశాడు. ఇంకా ప్రభాస్ కూడా చాలా బాగా చేశారు. మూవీ అయితే పర్లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.